మీ విషెస్ సార్. పర్లేదు సార్, తక్కువైనా మీరు మాట్లాడడం కావాలి. సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి నందమూరి అమ్మవాళ్లకు నా కృతజ్ఞతలు. మా కుమారుడు నందమూరి చైతన్యని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇక బ్యానర్ గురించి చెప్పాలంటే బసవరామ తారకం మా అమ్మగారి పేరు, అలాగే దీంట్లో కూడా మా నాన్నగారి పేరు ఇమిడి ఉంది, తారక రామారావు గారు. సో ఈ రెండు పేర్లతో కలిసి బ్యానర్ స్థాపించిన మా అన్నయ్యకు నా ధన్యవాదాలు. ఇక పిక్చర్ టైటిల్ గురించి వస్తే శ్వాస అంటే ఊపిరి. నాకు మా అందరికీ మా కళ్ళ ఎదుట పెరిగిన వాడు చైతు. మేము ముద్దుగా చేతు అని పిలుస్తూ ఉంటాం అతన్ని. అతను తిన్నా పడుకున్నా సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో ఈరోజు ఆయన కళ సాకారం అయింది. ఆయన ఒక హీరోగా మా ఈ వంశంలో వచ్చినటువంటి ఆర్టిస్టులందరిలాగా ఆయన కూడా నిలదొక్కుని మా నందమూరి వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ అందరి ఆశీస్సులతో ఆయనకి మంచి పేరు వచ్చి మున్ముందు మంచి సినిమాలు చేస్తాడని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు నందమూరి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. రామకృష్ణ గారిని విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. అద్భుతం చైతు, మేము అన్నయ్య గారు అన్నట్టు మేము ముద్దుగా ఆయన్ని చైతన్యకృష్ణ ముద్దు చైతు అని పిలుస్తాం. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ముందు అందరికీ స్వాగతం, సుస్వాగతం ఈ సమావేశానికి. బ్రీత్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసిన వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అలాగే ఈ బ్రీత్ బ్రీత్ సినిమాలో నటించిన నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు, మీడియా వారికి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి అందరికీ పేరు పేరున, అలాగే ముఖ్యంగా మన నందమూరి వంశ అభిమానులకి అందరికీ పేరు పేరున అందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ నమస్కరిస్తున్నాను. చాలా ఆనందం ఈరోజు, ఎందుకంటే మా అమ్మగారి పేరు, వారి నాయనమ్మ పేరు బసవరామ తారకమ్మ గారుల పేరు మీద ఈ సంస్థ నిర్మించి మొట్టమొదటి సినిమాగా అన్నయ్య నిర్మిస్తున్నారు. చాలా సంతోషం, చాలా ఆనందదాయకం. మరి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గారి, అలాగే బసవరామ తారకమ్మ గారి ఇద్దరి ఆశీస్సులతో వారు మరెన్నో సినిమాలు విజయవంతంగా ముందు సాగాలని కోరుతూ, అలాగే